Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కేసీఆర్ లకు మోదీ ఆహ్వానం. కేంద్రంలోని నరేంద్ర మోదీ కొత్త ఎత్తులు వేస్తున్నారు. బలం ఒక చోట కోల్పోతే మరో చోట సమీకరించుకోవాలనుకుంటున్నారు. వరుసగా జార్ఖండ్, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీకి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అన్నింటికీ మించి 3 దశాబ్దాలుగా అత్యంత సన్నిహిత మిత్రుడిగా ఉన్న శివసేన శత్రువై కూర్చుంది. బీహార్లో నితీష్ కుమార్ ఎప్పుడు చెల్లి చీటీ రాస్తాడో తెలియదు. ఇందులో భాగంగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోనూ సాన్నిహిత్యం నెరపాలని మోదీ షా అనుకుంటున్నారట. కేంద్ర బడ్జెట్ సమావేశాలు 1 ఫిబ్రవరి ప్రారంభమవుతాయి. ఇవి 2 దఫాలుగా 1 ఏప్రిల్ వరకు సాగుతాయి. ఈ బడ్జెట్ సెషన్ పూర్తయిన తరువాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని అంటున్నారు. కేంద్రంలో కొత్తగా ఖాళీలతో పాటు పాతవారికి ఇచ్చిన అదనపు శాఖలు కూడా లాగేసి ఇతరులకు ఇవ్వాలనుకుంటున్నారు. దాంతో పెద్ద ఎత్తున విస్తరణ ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలో అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీలకు కూడా కేంద్ర జట్టులోకి రమ్మని ఘనమైన ఆహ్వానాలు వస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్ విషయానికి వస్తే కేసీఆర్కు వ్యూహాలు జాస్తి. అదే సమయంలో వచ్చిన అవకాశాలు వాడుకోవడంలోనూ ఘనపాటి. తన కుమార్తె కవితను కేంద్ర మంత్రిని చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. మార్చిలో రాజ్యసభ ఎన్నికలున్నాయి. కవితను ఎంపీని చేసి మోదీ కేబినెట్లో కీలక శాఖకు మంత్రిగా చేయాలన్నది ఒక ఆలోచనగా ఉందని అంటున్నారు. దీనివల్ల మజిలిస్తో విభేదాలు వచ్చినా బేఫికర్ అనుకుంటున్నారట. ఎంత అరచి గీపెట్టినా బీజేపీ తెలంగాణలో ఎదగదని, కాంగ్రెస్ సీన్ అంతేనని, ఈ పార్టీ భాగ్యానికి వచ్చిన పదవులు వదులుకోవడం వివేచన అనిపించుకోదు అన్నది టీఆర్ఎస్ ఆలోచన అంటున్నారు. మరోవైపు ఏపీలో జగన్ కూడా కేంద్రంలో చేరేందుకు రెడీగా ఉన్నారని చాలా కాలంగా వినిపిస్తున్న మాట. కేంద్రం సాయం లేకపోతే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏపీకి ఉంది. పైగా 22 మంది ఎంపీలను దగ్గర పెట్టుకుని మంత్రివర్గంలో చేరకపోతే అది వ్యర్థం అన్న మాట కూడా ఉంది. మరోవైపు కేంద్రంలో తమ వారు మంత్రులుగా ఉంటే వచ్చే నిధులు కూడా పెరుగుతాయని అంటున్నారు. ఇక ఏపీ రాజకీయాలు చూసుకుంటే పవన్ జనసేనతో బీజేపీకి పొత్తుంది. ఇప్పుడు వైసీపీ కేంద్ర మంత్రివర్గంలో చేరితే పవన్ కూడా కిక్కురు మనలేని పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో చంద్రబాబుని ఒంటరి చేయవచ్చునన్న ప్లాన్ కూడా ఉంది. 3 రాజధానుల ప్రయోగం చేసిన జగన్కి ఈ టైంలో కేంద్రం అండ చాలా ముఖ్యం. దాంతో ఆయన మోదీతో జట్టు కడతారని అంటున్నారు. ఈ మధ్య జరిగిన 2 తెలుగు సీఎంల భేటీలో ఈ అంశం మీద కూడా చర్చ సాగిందని భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.